प्रत्येक अंदर अभिमान नायक पार्टी अतीत मे गौरव कीर्तिशेष मुत्यम रेड्डी गारी विग्रह आविष्करण जनवरी तारीख रोज जरूत दुब्बाक प्रजल ओक आत्मगौरव जेंडा एगरेसिनट्टे कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा विच्चेसिन पीसीसी अध्यक्षुलु पेद्दलु उत्तम कुमार रेड्डी गारु कार्यनिर्वाहक अध्यक्षुडु चट्टि कुसुम कुमार गारु मेदक जिल्ला इंचार्ज अनिल अदे विधंगा नीकु चेतोडु वादोडुगा उंडे चेरुकु मुत्यम रेड्डी नायकत्वान्नि वारसत्वान्नि మీకు అందించడానికి వచ్చిన సోదరుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా సోమేశ్ అన్న లాంటి స్థానిక నాయకులకు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఆనాడు ఎన్నికలకు వచ్చినప్పుడు నేను మీకు చెప్పిన గ్రామ గ్రామం తిరిగినప్పుడు మీలో ఉండేవాన్ని మీ కోసం కొట్లాడేటోని మీ బిడ్డని గెలుపుచ్చుకోండి తప్ప మాటలు చెప్పేటోళ్ళను ఎన్నికల హామీలు ఇచ్చేటోళ్ళను ఎన్నికలు అయిపోయిన తర్వాత దుబ్బాకను తుంగలేసి తొక్కటోళ్ళకు ఓట్లు వేయొద్దని మేము చెప్పినాం కానీ ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలే కాకుండా ఈ దుబ్బాకకు మూడు దిక్కుల మూడు కొరివి దయ్యాలు తలపడి ఒక పక్కన సిద్దిపేట ఇంకో పక్కన సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వేల్ మూడు దిక్కుల మూడు కొరివి దయ్యాలు దుబ్బాకకు వచ్చే నిధులను అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను కొల్లగొడుతుంటే వాళ్ళను చెంప చెల్లుమనిపించేలా పాలక పక్షాన్ని ఓడగొట్టాలని చెప్పి మీరు బీజేపీకి ఓటేశారు ఆయన చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిధులు తెస్తా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే కేంద్రంలో మా మోడీ ఉన్నాడు ఢిల్లీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న యువకులు చాలా మందిని ఈ వేదిక మీద నుంచి దుబ్బాక ప్రజల్ని అడుగుతున్నా ఈ ప్రాంతంలో మీరు గెలిపించిన మీరు భుజాల మీద మోసి శాసనసభకు పంపించిన రఘునందన్ రావు గారు చిల్లి గవ్వైన ఢిల్లీ నుంచి తెచ్చిండా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఒకసారి ఆలోచించేయండి అని చెప్పి నేను ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆయన గెలిచిన తర్వాత ఏడు కొండలెక్కి శ్రీవారి సన్నిధిలో నీ గెలుపు కారణం ఏంటంటే నా గెలుపుకు మా గురువు గారే కారణం నా గెలుపు మా గురువు గారికి గురుదక్షిణ ఇస్తున్నాని సిగ్గు లేకుంటే చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడంటే నిన్ను గెలిపించింది దుబ్బాక యువకులు నిన్ను గెలిపించింది దుబ్బాక రైతులు నిన్ను గెలిపించింది ఏటిగడ్డ కిస్తాపూర్ లాంటి వాళ్ళు మే వేమ్లగట్ లాంటి వాళ్ళు తుక్కాపూర్ లాంటి యువకులు మల్లన్న సాగర్ లో నిండా మునిగిపోయి తమ జీవితాలు విధ్వంసమవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని తమ జీవితాలు చిక్కిపోయినా కూడా నిన్ను గెలిపించి నిలబెట్టే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దేవుడి ముందల పచ్చి అబద్ధాలు చెప్పినవా లేకపోతే నిజంగానే నీ గుండెల్లో కేసీఆర్ కు గుడి కట్టినవా అని చెప్పి నేను రఘునందన్ రావు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈ ప్రాంత యువకులు తిన్నా తినకపోయినా పోలీసు కేసులు పెట్టి స్టేషన్లో లేచి మక్కలు ఇరగొడుతున్నా పంటి బిగువన బాధను బిగబట్టి నిన్ను గెలిపిస్తే నీ గెలుపును ఈ దుబ్బాక యువకులకు అంకితం చేయాల్సింది వదిలేసి గురుదక్షిణగా కేసీఆర్ కి ఇస్తున్నా అంటే నువ్వు ఎలాంటి వాళ్ళవో నీ జాతి ఎలాంటిదో నీ నీతి ఎలాంటిదో ఇవాళ నీ సంగతి నీ రహస్యం పట్టబయలైంది నేను ఆనాడే చెప్పిన కుక్కపల్లిలో కృష్ణారావు
మల్కాజ్గిరిలో హనుమంతరావు, గజ్వేల్లో చంద్రశేఖర్ రావు, సిరిసిల్లలో తారక రామారావు, సిద్దిపేటలో హరీష్ రావు, జగిత్యాలలో సంజీవరావు, అదేవిధంగా కోరుట్లలో విద్యాసాగర్ రావు. ఈ మధ్యలో ఉన్న ఒక్క సీటు చెరుకు ముత్తం రెడ్డి గారి చేతిలో ఉంటే దాన్ని కూడా రఘునందన్ రావు చేతిలో పెట్టడానికి వాళ్ళందరు కలిసికట్టుగా ఉమ్మడి వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళంతా ఒకే తానులోని ముక్కలని ఆయన నేను చెప్పిన మీరు వినలేదు. ఆయన రావు, ఈయన రావు, కృష్ణారావు, హనుమంతరావు, చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, ఈ అందరు రావులు జమైనాక మనకేం రావన్న సంగతి మీకు అందరికి అర్థమైంది కదా. ఇవాళ ఈ తుపాకకు చిల్లి దెబ్బ రాదు. మీరు రఘునందన్ రావు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత మీ తుపాకకు వచ్చేది చిల్లి గవ్వ కూడా రాకుండా పోతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే శ్రీనివాసరెడ్డి గెలిచినట్టు ప్రాంతం నుంచి మీకోసం ఏమైనా గల్లా పెట్టి వంద పెట్టి నాలుగు గుర్తులు గుర్తైనా మీ తుపాక నిలుచోడు. మీకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తోడుగా శ్రీనివాసరెడ్డికి అండగా నిలబడి కొట్లాడతామని మేము మా రోజు చెప్తే మీరు మోడీ ఏమని ఇస్తాడేమని ఒక ఆలోచనతోని ఒక నిర్ణయం తీసుకున్నారు. మోడీ లేడు, బోడిగాడు అసలే లేడు. మరి ఇవాళ మళ్ళా మీ తుపాక ప్రజల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఇంతకుముందే ఏటిగడ్డ కిష్టాపూర్ నుంచి రైతు వచ్చిండు దోతి కట్టుకొని చెప్పాల ఉమారెడ్డి సార్ నా కోర్టు నుంచి నాకు నా భూమి గుంజుకోవద్దని ఉన్నా ఇవాళ పోలీసులు వచ్చి కొట్టి ఈడ్చి బయటపడేసి నా భూమి గుంజుకుంటుండ్రు, మీరు ఎట్లయినా కాపాడండి సార్ అని. నేను ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది గుర్తు చేస్తున్నా. ఆయల్ల మల్లన్న సాగర్ లో భూములు మునుగుతున్నాయి, 14 గ్రామాలు పోతున్నాయి. 50,000 ఎకరాలు మీ భూములు గుంజుకుంటా అనే రోజు నేనే స్వయంగా ఏటిగడ్డ కిష్టాపూర్ కు వచ్చి 48 గంటలు తీసేసి ఆయన 2.5 లక్షలు ఇస్తా అంటే నేను కొట్లాడితే దాదాపుగా 10-12 లక్షల నష్ట పరిహారం మీకు రావడానికి ఆయన మీకోసం నిలబడి కొట్లాడింది. నేను కొట్లాడను. ఆ తర్వాత మిత్రుడు శ్రీనివాసరెడ్డి కొట్లాడిండు, పెద్ద దామోదర్ రాజనరసింహ కొట్లాడిండు, మా పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్లాడిండు. నేను ఇవాళ సూటిగా రఘునందన్ రావు గారిని అడుగుతున్నా, నువ్వు ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలబడతా అని చెప్పినావు కదా, ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఈ రైతుల భూములు గుంజుకుంటుంటే పోలీసులు వచ్చి గొర్రెలు నీడ్చినట్టుగా ఈడ్చి బరబరా బయటపడేస్తుంటే ఎక్కడ పోయి పండుకున్నావు రఘునందన్ రావు, ఈ రైతులకు అండగా నిలబడవా అని చెప్పి నేను ఈ రోజు ఈ ప్రాంత ఎమ్మెల్యేని అడుగుతున్నా. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, మీకు పదవి వచ్చింది, మీరు తిరుపతి పోయిండ్రు, మీరు గొండు కొట్టించుకొని మీ గురుదక్షిణ మీ గురువు గారికి గురుదక్షిణ ఇచ్చిండ్రు. ఇదంతా బానే ఉంది, కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల మీద ఎప్పుడు మాట్లాడతావని నేను అడుగుతున్నా. నీకు ప్రోటోకాల్ కు పిలవలేదు అనేది గుర్తొచ్చింది, బాధ అయింది, కానీ భూములు గుంజుకుంటుంటే తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులు భూములు గుంజుకుంటుంటే ఆ బాధ మీకు తెలుస్తలేదా అని చెప్పి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా. అందుకనే నా నాడు చెప్పిన వీళ్ళందరూ ఒకటే దొంగల బండి, వీళ్ళందరూ ఒకటే గుంపు, పెద్ద పూట కొట్టుకున్నట్టు ఉంటారు, రాత్రిపూట అల్లయి బలయలు చేసుకుంటారు, వాళ్ళంతా ఒక్కటే అని ఆనాడే చెప్పినాం. ఆయన సిద్దిపేటలో రఘునందన్ రావు గారి బంధువుల మీద పెట్టిన కేసులు కావచ్చు, రఘునందన్ రావు గారి మీద చేసిన పోలీసు దాడులు కావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత ఏ ఒక్క కేసులో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు, ఏ రావును కూడా పోలీసులు ఎందుకు పోలీస్ స్టేషన్ కు పిలిపించలేదని నేను అడుగుతున్నా. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపిస్తలేవా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.